మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఏ గ్రామాన చూసినా కూడా మొత్తం ఈ ప్రచార సందడే కనబడుతున్నది. పోటీల మీద ఒకరు పార్టీకి సంబంధించిన ఒకరు పోటీల మీద ప్రచారం చేస్తున్నారు. మాకు ఓటేయండి అంటే మాకు ఓటేయండి అని చెప్పేసి వాళ్ళు రకరకాల హామీలు ఇస్తున్నారు. మరి ఇంతకీ రాజకీయ నేతలు చెప్తున్నది బాగానే ఉన్నప్పటికీ ఈ మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఇక్కడున్న సమస్యలు ఏంటి, ఎవరు గెలిస్తే ఇక్కడ ఈ మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారో ఇవాళ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ప్రచారం, నడుస్తుందా బాగానే? ఇక నడుస్తుంది అంటే మా పని మేమే కాదు, ఏం ప్రచారం చేస్తారో ఏం కాదు అంతా ఇంతింతోలే చేస్తారు చిన్న చిన్న వాళ్ళే. పెద్దవాళ్ళని అయితే ఎవరు కేర్ చేస్తలేరు, ఎవరు పిలుస్తలేరు. ఇప్పుడు కూడా గాఢం గాఢంగా 10 మంది గదలు దిక్కుండా పోయారు. మమ్మల్ని అయితే ఇంతవరకు కూడా అడగలే, ఏం చేస్తాం మరి, అడిగినప్పుడే చేస్తాం. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అంటే గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఎవరు గెలిస్తే ఏం చేయాలి? ఏ ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరున్నా ఎవరున్నా ఏం పనులు చేయలే. మాకు ఇంతవరకు ఈయన గెన్నేళ్ళు ఉండొచ్చు, ఇంతవరకు పెన్షన్ కదలేదు. మా భార్య ఇప్పుడు 5 సంవత్సరాల మనసాన వాడి, ఇంతవరకు లేస్టం లేదు, ఇంతవరకు పెన్షన్ ఇస్తే దర్శకుడు లేడు. 4 మాటలు నల్గొండకు తీసుకపోయినా డాక్టర్ సర్టిఫికేట్ ఏం చేసిండు, 2 ఏళ్ళకి ఇచ్చిండు. ఆ డాక్టర్ సర్టిఫికేట్ 2 ఏళ్ళకి ఇస్తే 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు అది రద్దు అయిపోయింది, పెన్షనే కదలేదు. ఇక మాకు సాయం చేసినట్టు ఎట్లా, ఏది ఎవరు సాయం చేసిరని చెప్ప. నేను పాలు చేస్తున్నావు, నేను ఇంతవరకు అయినా నీకు 60 దగ్గర ఉన్నాయి కానీ నాకు పెన్షనే లేదు. ఎందుకు ఇప్పుడు మొన్న కూడా పెన్షన్లు లేని వాళ్ళు అందరికి ఇస్తున్నామని చెప్పింది కదా గవర్నమెంట్, అప్పుడు నాకు అయ్యేళ్ళు లేవని రాయలే అట్టే ఉండి. ఇప్పుడైనా పెడదామంటే ఎవరిని నమ్ముకోవాలి, ఎవరు రాస్తారు, ఎవరి కథ ఏది, ఎలక్షన్లు అయిపోయినాక రాయము రాదు అని అంటారు. ఏం చెప్తున్నారు అమ్మ వాళ్ళు, వచ్చి పార్టీ నేతలంతా కూడా హామీలు ఇస్తారు కదా, ఏం చెప్తున్నారు మీ ఏరియాకి వచ్చి? ఏం చెప్తారు, పనులు చేస్తామని చెప్తారు ఎవరైనా, మళ్ళీ తర్వాత ఏం చేయరు, గెలిచినాక ఇక్కడ మళ్ళీ కూడా చూడరు. ఎవరైనా సమస్యలు అయితే ఏది, ఏ పనులు, ఏం పనులు కాలే. మా ఊళ్ళో సీసీ రోడ్లు కూడా సరిగా ఏం లేవు, మెయిన్ రోడ్లే వేసిర్రు, లోపడి అయితే అన్ని అట్లే ఉన్నాయి. ఓ ఇండ్లు గిట్టే ఏమి, ఇండ్లు కూడా ఇంతవరకు ఎవరికి ఇయ్యలే, ఏం లేవు. ఎట్లా ఇప్పుడు ఈ ఎలక్షన్ చూస్తారు కదా మీరు, ఇప్పుడు ఇంతకు ముందు చాలా చూసి ఉంటారు కానీ గతంలో జరిగిన ఎలక్షన్స్ కి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గతంలో కూడా చేస్తామన్నారు, అప్పుడు కూడా మా మరుగుడ మండలం అయితే ఏమి ఇంతవరకు ఏమి అభివృద్ధి అయితే ఏం కాలే. మా మరుగుడ మండలం అయితే ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళకి అక్కడనే చేసుకుంటారు. మా మరుగుడ మండలం అయితే ఇంతవరకు ఏమి డెవలప్ అయితే కాలే. గెలిచినైతే వచ్చిన ఓట్లు వేసినాడే వస్తారు, ఆ తర్వాత ఎవరు రారు. చెప్తారా మరి మీకు ఇక్కడ ఉన్న సమస్యలు కానీ మీకు ఇట్లా మాకు ఏం చేస్తలేరు అని చెప్పేసి ఏమన్నా అడుగుతున్నారా మరి మీరు? అడుగుతున్నాం, కిచ్చనే అడుగుతున్నాం, ఇక అడుగుతా చేస్తాం చేస్తామంటారు. ఓట్లు అయినా తెల్లారి ఇప్పుడే ఉబ్బిస్తారు, అప్పటికే ఆ మాట మాట్లాడతారు. ఏది కడుపులో మొత్తం లోడ పెడితే అప్పుడే ఇప్పుడు మాట్లాడతారు. ఏమున్నాయమ్మా మీకు మీ ఏరియాలో ఎక్కువ సమస్యలు ఏమున్నాయి చెప్పండి? ఏమో సమస్య, మాకైతే ఇండ్లు రాలే, ఇక మాకెంతసేపు ఉన్నా ఇదే కష్టం. ఆయన పేరు మీద ఏది రాలే, మాకు ఏది చేయలే. ఇప్పుడు తెలుసా ఎవరెవరు నిలబడరో తెలుసా మీకు ఈ పోటీలో? మాకు తెలియదు, మాకు తెలియదు, ఎవరెవరు నిలబడదు తెలియదు. కానీ రోజు ఓటేసావా అని వస్తుర్రు, రోజు ఓటేసావా అని వస్తే వేస్తాం పో అన్న, వేస్తాం పో సార్, వేస్తాం పో పటేల, వేస్తాం పో సార్ అని చెప్తున్నాం. ఎవరికి చేయాలో లాస్ట్ వరకు ఎవరికి వేయాలో తెలియదు. గెలిచిన వాళ్ళు మాత్రం మంచి పనులు చేసాం, మేసోటి పేదలను మంచిగా చేస్తే చాలు మాకు. జనరల్గా ఓటేయ్యని చెప్తుంటారు కదా, మరి మీరేమన్నా ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఇంకేమన్నా వాళ్ళ దృష్టికి ఏమన్నా తీసుకెళ్తున్నారా? ఇంకొకటి వచ్చింది, సమస్యలను మాకు ఇబ్బంది ఉన్నదని అడుగుతలేరు ఎవరు నాకు తెలిసినంత వరకు. ఏంది ఆయన ఎంత ఇస్తా అంటుండు, ఈయన ఎంత ఇస్తా అంటుండు అన్న కాడ లెక్కలు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మరి మా ఇబ్బంది ఎట్లుంది, మాకు మా ఊరికి జ్వరం వచ్చింది, మా పిల్ల దవాఖానకు పోయింది, అయ్యా మీరు ఏమైనా సహాయం చేయండి, మాకు ఇక్కడ మురికి కాలువలు లేవు, ఇంకో మా ఇంటి ముందర నీళ్ళు నిలబడ్డాయి, ఇది మంచి లేదు, మా రోడ్డు బాగలేదని అడిగేటోళ్ళు లేడు. అడుగుతలేరు, ఎందుకు అడుగుతలేరు అంటే ఏమి చేయాలి, అది ఒకటి ఇది ఒకటి చెప్తారు పోతారు. వాళ్ళు వచ్చినాడు మళ్ళీ చేయించినాడు ఏందా, మళ్ళీ ఊరికే ఏమో పైసలు ఇచ్చి తీసుకుందామనా అంటుంది, అభిమానంతో పోటేస్తారు. ఇక మీరు అన్నారు కదా ఇందాక మా ఏరియాలో ఇట్లా సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ లేదని అంటున్నారు కదా, మరి మీ దగ్గరికి ఓటానికి వచ్చారు కదా, వాళ్ళకి అడిగారా మరి ఎప్పుడన్నా మీరు? సర్పంచి ఏమైనా అడుస్తున్నా, సర్పంచి ఊళ్ళకి మా ఏరియాకే వస్తున్నాయి, వాళ్ళకి ముఖం లేదు కదా, మా దగ్గరకు వస్తుంది ముఖం లేదు కదా, ఈ ఏరియాకి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ముఖం లేదు కాబట్టి వాళ్ళు మన ఎవరో మీ కొత్త వాళ్ళు మీ అటువంటి వాళ్ళు వస్తారు, పాత మాత్రం ఎవరు వచ్చి ఓటు ఏమని అడుగుతూ లేరు. ఎట్లా ఉంది ప్రచారం ఏరియాలో, బాగా నడుస్తుందా? బాగా నడుస్తుంది, ఇప్పటికైతే మంచిగా నడుస్తుంది, కానీ
దొంగల మింగలు ఎక్కువైపోయినాయి, మాకు పైసలు వస్తలేవు, మా చేలు మునిగిపోయినాయి, మా చేలు ఖరాబ్ అయినా కానీ మాకు పూటవలు లేవు, పైసలు లేవు, ఏదీ లేదు. ఈ రోడ్డు ఇస్తే నీ కారు వస్తే నేను బండి అడదీస్తారు లేదు, నా పాదం ఇటు తరుగుతారు లేదు, ఓ రోడ్డు వెలుపు లేదు. ఊళ్ళనంటే వాళ్ళ గల్లీ గల్లీ వెలుపు లేదేమో, బయటే వెలుపు లేదు. ఆ రోడ్డు ప్రాజెక్టు కట్టలేదు, నీళ్లు తేయలేదు, రోడ్డు గిత తీసిండు. ఆ పచ్చి చేలు మునిగితే పైసలు లేవు, రుణమాఫీ లేదు, రైతు బంధానికి ఇది ఇస్తుండు. అటు రైతు బంధు నీకు ఇస్తున్నా, ముసలి పైసలు ఇస్తున్నా, నీకేం పర్వా, నాకు అయ్యుండు అంటాడు. యా నోవుండి మా కాడి రాడు, మేము చూడము. ఏమున్నాయి ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కువ ఏమేమి సమస్యలు ఉన్నాయి? ప్రాజెక్టు కడతా అన్నాడు, ప్రాజెక్టు ఇప్పుడు 8 సంవత్సరాలు కట్టలేదు. వాళ్ళ నియోజకవర్గాలే డెవలప్ చేసుకుంటారు, ఇక్కడ డబ్బులు తీసుకుపోయి ఇక్కడనైతే ఏం చేయలేదు. మునుగోడు ఇది ఎప్పటి నుంచో ఇదే బాధ మునుగోడులో. ఏమైనా ఓట్ల అప్పుడు హామీలు ఇచ్చి గెలవడం అది ఇదని. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి, పత్తి ఖరాబ్ అయింది, పత్తి గిట్టుబాటు ధర లేదు. 5,000 6,000 ఈరోజు 8-10,000 పోయేది తడిసి ఈసారి ఖరాబ్ అయ్యి పత్తి. మద్దతు ధర గురించి మాట్లాడట్లే కానీ ఎలక్షన్లు అంటే ఊరికొస్తాడు. ఎక్కడ పోయినా కూడా ఇవాళ సమస్యల కొరకు నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా అసలు వాళ్ళు ఇచ్చినటువంటి 3 ఎకరాల దళితులకు ఇచ్చే 3 ఎకరాల భూమి విషయం ఏమైందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయని, రుణ మాఫీ ఏమైందని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని, తర్వాత వైద్య ఫెసిలిటీస్ ఏమైనాయని, ఇవాళ టీచర్లు లేరు, రిక్రూట్మెంట్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఇవాళ ఇవన్నీ విషయాల లోపల కూడా ఎక్కడ పోతే కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకునేటువంటి పరిస్థితి లేదని ప్రజలు నిలబెట్టి అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఏ సమావేశం ఏర్పాటు చేస్తే కూడా మా దళిత బంధు ఏమైందని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఈ ఏరియాలో ఉన్నామో ఈ ఏరియాలో మేజర్గా ఉన్న సమస్యలపైన, అంటే రేపు ఈ ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచినా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో యాదగిరి, V6 న్యూస్, మునుగోడు.